అవని గురించి ఆలోచిస్తుంటే నాకు అదే అనిపిస్తుంది సులోచన. వారం నుండి ఈ విషయం మీతో చెప్పాలనే అనుకుంటున్నాను. వాయిదా పడుతూనే ఉంది. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు? అక్షయ్ పావని ఇద్దరిని పిలిచి ఇదే సంగతి అని చెప్పేస్తే అయిపోతుంది. అక్షయ్ నానా ఇలా రా నానా. అమ్మా అక్షయ్ నీకొక విషయం చెప్దామని పిలిచావురా. చెప్పండి నాన్న. ఏం లేదురా, పావని గురించి మేము ఒక డెసిషన్ తీసుకున్నావురా. నీ మనసులో మాట కూడా నిర్మోహమాటంగా చెప్పాలి. షూర్ నానా. చెప్తాను. పావనిని బెంగళూరు కంపెనీకి ఆపరేషన్స్ హెడ్గా చేయాలనుకుంటున్నాము. దేని గురించి మీరు డిస్కస్ చేసుకుంది? అవునరా, వద్దండి చెప్పు. ఈ విషయం పావని వారికి వెళ్లకుండా ఇక్కడ మర్చిపోదాం. నోనన్నా, చాలా మంచి డెసిషన్ ఇది. షీఈస్ వెరీ టాలెంటెడ్. చురుకైన అమ్మాయి, గోల్డ్ మెడలిస్ట్ కూడా. ఆ కంపెనీ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తుందనిపిస్తోంది. అవును, పావన్ ఇక్కడుంది. అమ్మా, ఈ గుడ్ న్యూస్ నేనే చెప్తాను. సంతోషంతో ఎగిరి గంతేస్తుంది. ఓకే, ఎనీవేస్, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మామ్, గుడ్ నైట్. గుడ్ నైట్. పెట్టాలి కట్టుకున్న వాళ్ళు, కాబోయే వాడు చేయి పట్టుకునే వాళ్ళు, నీళ్ళిస్తే తాగాలి. పావని, నీకు సర్ప్రైజ్ న్యూస్ తీసుకొచ్చాను. ఏంటి, నీతోనే మాట్లాడేది? ఏమైంది? పావని ఏమైంది? ఆ కన్నీళ్ళేంటి? నువ్వు తనకి తాగించిన నీళ్ళు ఇక్కడ కన్నీళ్ళయ్యే. ఇంకా అర్థం కాలేదా? ఏంటి అక్షయ్, నా బాధ ఏది నీకు అర్థం కాదు? ఎప్పుడు నీ గురించి, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్ప ఒక్కసారైనా నా ప్రేమ, నా బాధ గురించి ఆలోచించవా? పావని, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నాకు అసలు అర్థం కావట్లేదు, గుర్తుకు రావట్లేదు. నీకు గుర్తుండనంత మామూలు విషయం కావచ్చు, కానీ నాకు నరకంతో సమానం. అసలు దీపాల పండుగల అవనికి అది చంద్రుణ్ణి చూశాక నీళ్ళెందుకు తాగించావు? పావని, నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక్క క్షణం లేట్ అయితే తన ప్రాణాలు పోయి ఉండేది తెలుసా? అప్పుడు నా ప్రాణం పోతుంటే కనిపించలేదా నీకు? అంటే ఏం చెప్పింది? ఉపవాసం అయ్యాక భర్త లేకపోతే కాబోయేవాడు ఉపవాసం తీర్చాలని చెప్పింది, అవునా కాదా? కట్టుకున్న వాళ్ళు, కాబోయేవాడు చేయి పట్టుకునేవాళ్ళు, నీళ్ళిస్తే తాగాలి.